కంపెనీ చాలా స్పోర్ట్స్ డ్రామాలను ఎంకరేజ్ చేశారు. అటు కబడ్డీ మహేష్ బాబు ఒక్కడు కబడ్డీ కావచ్చు, లేదంటే నాని జెర్సీ క్రికెట్ కబడ్డీ అనే విధంగా. సో ఇప్పుడు వస్తుంది మధ్యలో మళ్ళీ హాకీతో కొత్త డ్రామా, స్పోర్ట్స్ డ్రామా. సో దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ థింగ్స్, తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు మంచి సినిమా దేనైనా రిసీవ్ చేసుకుంటారండి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్, కరోనా తర్వాత మొత్తం ప్రపంచంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ పీపుల్, కలెక్షన్స్ అంటే ఏంటి, ఎంతమంది థియేటర్కి వెళ్ళారనే కదా, రేషియో ఆఫ్ కలెక్షన్స్ మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళే హైయెస్ట్. అంటే మొత్తం కంట్రీ నుంచి అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు, అంటే మనం తొడగొట్టుకుని ఏ అనొచ్చు, అంత గర్వంగా ఉంది. అందులో స్పోర్ట్స్ డ్రామాస్ ఎందుకు ఎక్సైట్ అవుతారంటే అంత డ్రామా ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అన్ని మూమెంట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ చూసినప్పుడు ఎక్సైటింగ్ ఉంటుంది, అడ్రినలిన్ రష్ ఉంటుంది. సో ఇలాగే చూస్తే మీరు సై అనే సినిమా, రగ్బీ అనే స్పోర్ట్ మనం ఇప్పటిదాకా జీవితంలో ఇలా, బట్ మనం అంత ఎక్సైటెడ్గా చూస్తే ఇవాళ వరకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అంతకుముందే మీరు అన్నారు కదా కబడ్డీ అని చెప్పి, ఒక్కడొచ్చే వరకు మన కబడ్డీ గురించి తెలిసి తప్ప ఎన్ని కబడ్డీ మ్యాచ్లు మీరు చూసుంటారు, ఆరుంటారు. సినిమా ఒక విషయాన్ని మనకు అందంగా చెప్పే ఉంటే దాన్ని మనం ఆటోమేటిక్గా చూస్తాం. సో దీని తర్వాత ఎంతమంది వెళ్ళి హాకీ ఆడతారని తెలీదు, కానీ హాకీ మ్యాచ్ అయితే తప్పకుండా అందరూ ఒకసారి చూస్తారు. మీ 25వ సినిమాకి ఇంత బడ్జెట్ ముందని ముందు నుంచి తెలిసి మీరు ఈ సినిమా చేశారండి? మేము బడ్జెట్ కన్నా కూడా ఫస్ట్ ఇది అమ్మగలమని నమ్మేమండి. మేమందరూ ఒకటే ఏం నమ్మేమంటే సినిమా బాగొస్తే అమ్మచ్చు అనుకున్నాం, అనుకున్నట్టే చేసాం. ఒక పాయింట్ కోవిడ్ తర్వాత మాకు అసలు నెక్స్ట్ బడ్జెట్ ఏంటో కూడా అర్థం కాలేదు, మొత్తం బౌన్స్ వెళ్ళిపోయింది. బట్ ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఏంటంటే, వీఆర్ ఆల్ వివ్ డన్ అ గుడ్ జాబ్ వివ్ ఇన్ బడ్జెట్, వీఆర్ ఆల్ కమ్అట్ వెల్, సినిమాను బాగా అమ్మాం, కొనుక్కుల్లో నమ్మకం ఉన్నారు, అందరూ సేఫ్ అవుతారు. స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా ఎక్కువ రోజులు పడుతుంది, మామూలుగా కాల్షీట్ ప్రకారం కానీ కష్ట ప్రకారం కానీ చాలా కష్టం. యాజ్ ఏ సినిమా మేకర్గా ఇక్కడ ఉండేవాళ్ళందరికీ దాదాపు తెలుసు, 40 రోజులు ఎలా తీయగలిగారు? అదే ప్లానింగ్ అండి, అక్కడే ఈ టీం మాకు రియల్గా అడ్వాంటేజ్ అయ్యారు. ఇప్పుడు మీరు మేము అన్నాం కదా ఇంత బడ్జెట్ అయిందని, 40 రోజులు కాబట్టి ఇంత, ఇంకో 10 రోజులు చేస్తున్నామంటే వామో. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక మ్యాచ్ మామూలుగా ఒక క్రికెట్ మ్యాచ్ అంటే 20 ఓవర్లు, లేదా మనం ఒక హాకీ మ్యాచ్ అంటే 40-45 నిమిషాలు, మనం సినిమాలో ఆ స్పోర్ట్ని 20 నిమిషాలు చూపిస్తాము. సో ఆ మూమెంట్స్ని చాలా ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేయాలి. మ్యాచ్ హాకీ మామూలుగా 45-45 మినిట్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆడితే, మేము దీన్ని 4 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి పొద్దున్న 8:30 గంటల వరకు తీసాం ఎక్కడ మొహాలీలో. సో కొంచెం మెంటల్గానే పనిచేసామండి, సినిమాని అందరూ బాగా ప్రేమించారు, చాలా ప్లాన్ చేసాం. అండ్ అందులో మాకు సాడ్ అనిపించిన ఒక విషయం ఏంటంటే, మాకు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ హాకీ ఆడారు, అంటే ఇండియన్ అండర్ ఏ టీమ్, ఇండియన్ ఏ టీమ్ అండర్ 18 ఎవరైతే ఆడారో వాళ్ళందరూ మాకు వచ్చాడారు, అండర్ 21 వచ్చి ఆడారు, వాళ్ళకి రోజుకి 5000 అండి. ఇండియాకి ఆడిన ఒక హాకీ ప్లేయరు 12-14 గంటల షూటింగ్లో హాకీ ఆడితే రోజుకి 5000. నేను ఇది హాకీ కదా డబ్బులు కదా, ఒక బేసిక్ డిస్పరెన్సీ లేదండి, ఒక బ్యాలెన్స్ లేదు, ఒక బ్యాలెన్సే లేదు, చాలా బాధ వేసింది. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్.